కరుణించినావు పరమాత్మను చేయుటకు పాపిని నన్ను కరుణించినావు పరమాత్మను చేయుటకు నిర్ణయించుకొని 18 సంవత్సరాల వయసులో మరి దేవుడు నిర్ణయించుకొని ఆయన దేవుడు ఏర్పాటు చేసుకొని మరి పట్టణాల్లో హైదరాబాద్ పట్టణంలో అనేక సంఘాలు కట్టి మరి అనేకుల్ని మరి పాపము నుండి దేవుని వైపు తిప్పుటకు దేవుడు మరి మా ఈ ఆత్మీయ తండ్రి దేవుడే గారిని ఏర్పాటు చేసుకున్నందుకు మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మరి అయ్యా తిరిగిన ఈ ప్రాంతాలు అయ్యి నడిచిన ఈ ప్రాంతాలు మరి తన పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి మరి తను జన్మించిన ఈ ప్రాంతంలో చూడాలని మేము ఎంతో ఎన్ని రోజులు ఆశపడతా ఉన్నాం. మరి మేము ఎన్ని రోజులు కూడా రాలేకపోయి ఉన్నాం కానీ దాన్ని దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పుడు మేము వచ్చి ఈ ప్రాంతంలో చూసి ఈ మందిరంలో చూసి అయ్యి నడిచిన ఇదిగో ఈ పొలాల్లో మరి ఈ బావి ఇదంతా కూడా చూసి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం అన్నమాట. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. మరి ఎందుకంటే అందరినీ మరి దేవుడు ప్రతి ఒక్క మనిషి పట్ల ప్రాణాలు కలిగి ఉంటాడు. ఆ రీతిగానే మరి గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఎలాగైతే అలాగనే గుర్జాన పల్లెలో మా అయ్యగారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ గుర్జాన పల్లెలో ఎన్నుకున్న చిన్న పల్లెటూరులో నుంచి మరి మహాపట్టణానికి మరి యొక్క ఇండియాలో మరి మన యొక్క మరి తెలుగు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర మరి గొప్ప మినిస్ట్రీలు స్థాపించడానికి ఆయన ఎన్నుకున్నాడు అంటే ఆ గొప్ప దేవుడు మరి అయ్యగారిని పట్ల దేవుడుకున్న ప్రణాళిక మరి ఆయన నెరవేర్చి తన పెద్ద కుమారుడైన జబరాజ్ అయ్య గారు మరి చిన్న కుమారుడైన జాయి గారికి అయ్యగారు చేసిన పనులను మరి మొత్తం మరి ఆయన అప్పగించి వాళ్ళకి ఆ బాధ్యతను వారు పేరు పెట్టి దేవుడు వాళ్ళకి అప్పగించిన పని సంపూర్ణంగా వారు పరిపూర్ణంగా వారు నెరవేరుస్తున్నందుకు మేమంతా సంతోషిస్తున్నాం. మరి మేము ఎన్నికలేని వారిని మేము ఎక్కడో ఉండవలసిన వారిని మరి వాళ్ళతో కలిసి జీవించడానికి దేవుడు మాకు కూడా ఈ కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి మేము దేవుడిని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయం ఇచ్చినందుకు ఈ మాటలు చెప్పడానికి అయ్యగారు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మీ అందరికీ వందనాలు తెలిస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా సంతోషం. మంచి మాటలు ఉన్నాయి కదా తన మనసులో వచ్చిన మాటలు దేవుడు దేవుడు ఇచ్చిన మాటలు పలుకున్నాడు. మరి ముందుగా మా ప్రియులు అలాగే అయ్యగారు అయ్యగారు నాకు పరిచయం అయిన నాటి నుంచి ఈనాటి వరకు మరి మేము క్షేమంగా ఉన్నామంటే దైవ సేవకుల ప్రేమ. ఈరోజు ఆయన భూమి మీద లేడు పరిశుద్ధుడు. ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన వల్ల నేను రక్షించబడ్డా. అయ్యగారు ఈ బావి గురించే కానీ ఈ మరిచెట్టు గురించే కానీ గుర్జన పిల్లి గురించే కానీ మాకు తెలియదు. కానీ 35 సంవత్సరాల అవతల మేము రక్షించబడ్డప్పుడు ఇదే మాట చెప్పేవాడు ఈ కాకులు తినేటోళ్ళము పిట్టెలు తినేటోని ఆడవాళ్ళని బెదిరించేటోని నీచంగా అంటే దేవుడు ఎన్నిక లేని నన్ను ఇట్లాగా ఇంతగా మార్చుకున్నాడు అంటే ఆయన ప్రేమను బట్టి నేను కూడా రక్షించబడ్డా. మరి సీతాపాలమండి సికింద్రాబాద్లో అప్పుడు మాకు మందిరాలు లేవు, మాకు నివాస స్థలాలు అయ్యగారికి లేవు, మాకు లేవు,
ఎవరికీ లేవు. అయితే రాను 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 ఆయన ప్రార్థన వల్ల హింసించిన వారు మారిండ్రు, కత్తులు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మారిండ్రు. రక్షించ ప్రతి ఒక సిలికలు కూడా రౌడీ సీటర్ ఆయన ప్రార్థన ద్వారా మారి రక్షించబడి ఆయన క్షేమమే చివరి వరకు కోరారు. మరి జాయ గారింది, జమ్మ మన జపరాజ్ పాస్టర్ గారింది, చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల నాటి నుంచి వాళ్ళతోటి నేను కలిసే ఉంటున్నా. ఇంత పెద్దగా నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, కానీ మరి అయ్య చెప్పేది ఏంటంటే నా పుట్టిన ఊరు, నా పుట్టిన ఊరు అని ప్రతి ఒక్క మీటింగుల కూటముల అన్నిట్లలో ప్రచారం చేసుకున్నాను. కానీ ఇంత చిన్న ఊరును అంతగా పొగుడుతుండని మేము ఇప్పుడు చూసేది ఏంటంటే ఇది నిజం. మన బైబుల్లో ఉన్న ప్రకారమే ఆయన అనుకున్న మాట నెరవేర్చిండు. ఆయన నెరవేర్చకున్న మన దైవ సేవకులు జాయ గారు, మన జపరాజ్ పాస్టర్ గారు, మరి మన అన్ని సంఘాల బ్రాంచీల తరఫున ఇక్కడికి వచ్చి చూసి ప్రార్థన చేసి ఇవే సాక్ష్యాలు చెప్పిన ప్రతి సంఘాలలో సంఘ పెద్దలు కానీ, సంఘ విశ్వాసులు కానీ, సేవకులు కానీ, సేవకురాలు కానీ అయ్యగారి గురించి సిటీ మొత్తము సాక్ష్యం చెప్తుంది. ఏం సాక్ష్యము? మంచి దైవ సేవకుడు, ఆయన ద్వారా మేము రక్షించబడ్డము, బ్రతుకుతున్నాము, స్వస్థత పొందుకున్నాము. మార్గము తెలివని మాకు కూడా మార్గము తెలుపులాగన ఆయన మాకు తగ్గింపు చూపించిండు. ఆనాడు మేము ఆయన చేత తిని బ్రతికి ఆశీర్వాదం పొందుకున్నాము. మరి ఈనాటి వరకు ఆయన మాట మీదనే ఆయన ప్రార్థన ఈరోజు వరకు పనిచేస్తుంది. మరి మేము మరణం వరకు కూడా ఆయన సాక్ష్యం చెప్పుకొని ఏసయ్యను భయపరచుకుంటాం, బతుకుతాం. ప్రభు నామానికి వందనాలు. మరి సహకరించిన దైవ సేవకులు కూడా నా వందనాలు. నిజంగా మరి మా ఆత్మీయ తండ్రి గురించి చెప్పాలంటే మేము ఆయన పేరు పెట్టుకోవడానికి కూడా తలుచుకుంటే కూడా అర్హులు కాదు. మరి మేము 97లో మరి నా ఆత్మీయ తల్లి దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన చరిత్ర నిజంగా ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వచ్చేవాడు. ఎట్లా అంటే ఆయన తండ్రి దుర్గయ్య గారు, తల్లి మహాలక్ష్మి గారు, మా పుట్టిన దావీదు అంటే హిందీ ఇంగ్లీష్లో అయితే డేవిడ్ రాజు గారు అంటాం, తెలుగులో దావీదు కుమారుడు. కాబట్టి దేవుడు మరి అలా తల్లిగా మరి దావీదు గారు మరి అయ్యగారు తల్లికి దర్శనంతో చూపించాడు కుమారుడు పుడతాడు ఆయనకి మరి దావీదు అని పేరు పెట్టమని అన్నదప్పుడు వాళ్ళ తండ్రి గారికి దుర్గయ్య గారికి తెలియకుండా మరి ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు గారు తల్లి చర్చికి వెళ్ళి వస్తాము తిరిగి వచ్చి వెళ్తూ ఉండేది. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత మరి వైట్ డ్రెస్సులు కట్టుకుంటే మా ఆత్మీయ తండ్రికి అసలు నచ్చేది కాదు. ఎందుకంటే దుర్గయ్య గారు మన కళ్ళు గట్ట తీసేవారైనా తీసి నా కళ్ళు గీసి కత్తితోటి నిజంగా ఆ మరి తల్లిని నరకాలని డేవిడయ్య గారు తల్లిని నరకాలని కత్తి తీసుకుని ఊరు ఊరంతా తిప్పి చంపేతారు. మా నాన్నగారు బతుకుండగానే మరి నా తండ్రిని ఎదవరాలుగా తయారయ్యావు నువ్వు అని ఆ రోజుల్లో జ్ఞానం లేక మరి వైట్ బట్టలు అంటే పవిత్రతకి సాదృశ్యమని తల్లికి తెలుసు. కానీ కుమారుడికి మారలేదు కనుక యవన కాలంలో యుక్త వయసులో ఉన్నదప్పుడు నిజంగా తల్లిని నిజంగా నరికేయాలనే ఊరు ఊరంతా ఈ కురదనాపల్లి క్రమమంతా తిప్పేసేవాడు. అటువంటి దుర్మార్గమైన పనుల్లోనూ అటువంటి తెలియని కాలంలో నిజంగా ఆయన ఉన్న ఈ ఉక్తమైన వయసులో నిజంగా ఎన్నో ఈ బాయిల గాడికి వస్తే ఆడవాళ్ళని వేడిపిస్తాం, ఆ మర్రి చెట్టు గాడికి వెళ్తాం, మర్రి చెట్టు గాడ వాళ్ళ లేడీస్ని బెదిరేస్తాం. ఇలాగ నిజంగా ఇవన్నీ చేసిన ఒక వ్యక్తి దేవుడు వేర్పరచుకున్న వ్యక్తి అంటానని అంటాను నేను మా డేవిడ్ ఆయన. ఎందుకంటే ఆయన ఈ పల్లెటూరులో పుట్టి ఎక్కడో మారుమూల పల్లెటూరులో గురుదనాపల్లిలో పుట్టి అవి మరి ఏపీ రెండు తెలంగాణ రాష్ట్రాలకి ముఖ్యపట్టణం హైదరాబాద్లో ఆయన ఒక ఇంజనీర్గా ఎయిర్పోర్ట్లో ఇంజనీర్గా పని చేసుకుంటూ ఉంచి ఆ జాబును వదులుకుని ఆ చిలకల గూడలో ఆ పందిల మధ్యన నిజముగా మా అయ్య చెప్పే సాక్ష్యం వింటా ఉండంటే మా కళ్ళంటే నీళ్ళు వచ్చాయి అనమాట. నిజంగా నాకు అన్ని వదులుకుని వచ్చే తిండి లేకుండా కట్టుకునే బట్ట లేకుండా ఆ విధంగా సేవ చేసుకుని వచ్చిన సేవకుడు మరి అపోస్తుల్లో ఏర్పరచుకున్నవాడు నేను అంటాను. ఈ కాలానికి మరి ఈ మా ఇంతమంది సేవకులు మాకు ఉండారు, మేము వారి ద్వారా వారి కన్న బిడల కంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకుని వారి బిడలుగా మమ్మల్ని తోడ్పాటుగా ఆత్మీయ జీవితంలో మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా నేను దేవుని యొక్క మహాకృప మా ఆత్మీయ తండ్రి చేసిన ప్రార్థన ఆయన నడిపింపు అంటాను. ఇంకొక నిజంగా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలంటే నేను 98లో మా స్వగ్రామైన అత్తిలి తీసుకెళ్ళి
मरी मूड रोज मीटिंग पेटू दिन फल नैन नयी एट वी कंपनी एग्जिक्यूटिव उन्नदूर अंदर ना तो पनचेकोर मरी प्रमोशन वेलिपते इदे प्रभा नादानी नंटो ने बाधपड़े नाकंटे एनकल प्रमोशन की निजें ऊर्जो ना आत्मीय तीन ना स्वग्रम अड़पेटा वी ने इंटी फ्री अंदर आते ली सेल मैन अवते ना प्रभु या कृपन बटी ना आत्मीय तीन प्रार्थना बटी रूप नैन एवर की लंचको प्रमोशन दीकनी अन्नी विधाल आशीर्वाद कारुड़ ना आत्मीय तीन नेगली आये चूपन प्रेम आये मम नार्गम वेदान आये मेम एपड़ू मरचिपोलेम निजम का अट्ठी सेवकड़ तरफ मरी अपोस्तु वेरपरचुक सेवकल का पुल पुल कड़पुन पुले पुड़ता मर जबराई मर जाई गारे वाली मर आ बिडल ने मेमंदर कल सेवलो ऊपर मटकू वार तो सागटा की मरी आत्मीयता इंत गोप सेवक ऊर मे मरचिपोलेमन अंतने यदम का मे चूड़ा एपड़ी अट्ठा मैं देवड़ी मार्गम रोज की समय समकूर्च पड़ी जायगर मम्मी एंत प्रेम तो संघ पेदी आरक चूडा की इधन देवड़ी गोप धन्यता आत्मीयता दगरना लेने की आये चेसा प्रेम आये चूपन मार्ग ने एपड़ी विड़क सेवकल तो वे उठा देवड़े नीधम का साक्ष्य चुपकोटा गोप वरम का नीन साक्ष्य मुग्च आये पुट्टिन ऊरु चिन्न काकिनाड प्रांतमुलोनु चिन्न पल्लेटूरु मूलकोन ఎలా ఉన్నాడో తండ్రి ఎలా వాక్యం ఇచ్చాడో తండ్రి ప్రభా ఎలా తండ్రి ప్రభా వాక్యం విత్తవచ్చున్నాడు తండ్రి ఆరోగ్యంగా మా తండ్రి మా పెద్దయన మా ఆత్మీయ తండ్రిని మా జయ రూపంలో తండ్రి మేము చూసుకుంటున్నాం తండ్రి ఇది నిజం తండ్రి ప్రభా నేనే కాదు తండ్రి అనేకులు మా డేవిడ్ రాజు గారు బతికే ఉన్నారు అని మా జయ గారిని చూసి తండ్రి ప్రభా అదే వాక్యం ద్వారా తండ్రి ప్రభా అటువంటి సత్యాలు తండ్రి మా జయ చెప్తున్నాడు అయ్యా తండ్రి నీకు వందనాలు అయ్యా మరి అయ్యా గారిని దేశ విదేశాలలో తండ్రి ప్రభా రాష్ట్రాలు అనేక రాష్ట్రాలలో తండ్రి ప్రభా వాడుకోవాలని సహాయం దయచేయి తండ్రి ప్రభా అయ్యా మేము వచ్చిన ఈ గుడి గుర్జనపల్లికి తండ్రి ప్రభా మేము ఎంతో ధన్యులం తండ్రి ప్రభా అయ్యా మా గత 2-3 సంవత్సరాలు వస్తామని అని మేము రాలేకపోయినాం తండ్రి దయతో క్షమించండి మరి ఈ రోజు తండ్రి నీకు సమయం అయినది తండ్రి ప్రభా అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్న దినం ఈ రోజు తండ్రి ప్రభా అయ్యా మరి సాధారణ గుర్జనపల్లికి మేమందరం తండ్రి అయ్యా మా చిన్నపురం సంఘం నుండి తండ్రి ప్రయా మా అయ్యగారితో పాటు తండ్రి మా సంఘ పెద్దలం కలిసి తండ్రి ప్రభా వచ్చి తండ్రి అయ్యా మా పెద్దయ్య గారు ఎక్కడెక్కడ తిరిగాడు అయ్యా తన యవన కాలంలో తండ్రి ప్రభా అయ్యా మరి అన్నిగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా ఏ విధంగామైన చిలిపి చేష్టాలు చేశాడో తండ్రి సర్వం ఎరిగిన దేవుడు అసలు దేవుడు తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా అయ్యా వారి మరి తండ్రి అటువంటి గొప్ప నాయకుడు తండ్రి ప్రభా అయ్యా అన్ని కుటుంబం నుండి లేవనెత్తుకుని తండ్రి ప్రభా అయ్యా నీ బిడ్డగా తండ్రి ప్రభా వేరుపరుచుకొని అనేకులకు వేలకు తండ్రి ప్రభా తండ్రిగా 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 వేరుపరుచుకుంటున్నావు తండ్రి ప్రభా నీకు వందన ఆయన ద్వారా అనేక వేల కోలేదు మంది తండ్రి ప్రభా సేవకులకు తన సేవకులకు తయారు చేశాడు తండ్రి అది కేవలం నీ చిత్తమే తండ్రి ప్రభా నీకు వందన అయ్యా ఆయన జ్ఞానించడకు తండ్రి ప్రభా ఆయన నడిచిన అడుగు జాడలు మేమందరం నడచడకు అయ్యా తన కుమార్తె కుమారులను కూడా దీవించి ఆశ్రయించండి అయ్యా అయ్యా గొప్ప సాక్షులుగా తండ్రి ప్రభా ఇరువురు బిడ్డలను దీవించి ఆశ్రయించండి ఆ సేవకులని అభిషేకించిన గొప్ప దేవుడు తండ్రి అయ్యా నీకు వందనాలు అయ్యా అయ్యా తండ్రికి మించిన తనిలుగా తండ్రి ప్రభా
ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా చెప్పులాగున పెద్ద పెద్ద సేవకులు కూడా తండ్రి ప్రభా వారిని గుర్తించుకున్నావంటే అది కేవలం తండ్రి ప్రభా నీ కృపనే తండ్రి ప్రభా నీకు వందనాలు అయ్యా అయ్యా మా పెద్దయ్య డేవిడ్ అయ్యా మా మధ్యలో లేకున్నా తండ్రి ఉన్నాడని విశ్వసిస్తూ తండ్రి ప్రభా ప్రతిదినం తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా గారు తిరిగిన తండ్రి ఈ బావి దగ్గర తండ్రి ప్రభా ఒకప్పుడు తండ్రి ఎందరో తండ్రి మహిళలు తండ్రి ప్రభా మంచినీరు గారు తండ్రి ప్రభా నీళ్లు తీసుకోబడానికి వచ్చినప్పుడు తండ్రి ప్రభా అతను చాలా నీళ్లు చేస్తున్నప్పుడు బావిలో దుంకి తండ్రి ఇక అతను అల్లరిగా చిల్లరగా చేస్తుండే తండ్రి ప్రభా అటువంటి వాడిని లేవనెత్తుకొని తండ్రి గొప్ప దైవ సేవకుడుగా తండ్రి ప్రభా అయ్యా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు తండ్రి ప్రభా గొప్ప సేవకుడుగా పరిచయం చేసినందుకు నీకు లెక్కలేని కోట్లాలు తండ్రి ప్రభా నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు అదేవిధంగా తండ్రి అంత గొప్పగా తండ్రి ప్రభా ఇరువురు తండ్రి ప్రభా చెప్పరాజు మరి తండ్రి జయ గారిని కూడా వాడుకోనండి వాడుకుంటున్నావు తండ్రి ప్రభా ఇంకా దేశ విదేశాలలో తండ్రి ప్రభా రాష్ట్రాలలో తండ్రి ప్రభా తనే తండ్రికి తగ్గ తయలని తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు చెప్పుకుని లాగా తండ్రి ప్రభావే సహాయం దయచేయండి అయ్యా మేము అందరం తండ్రి ఇంతవరకు తండ్రి ప్రభా పెద్ద సంఘ పెద్దలందరూ తండ్రి అయ్యా మా ఆత్మీయ తండ్రి గురించి సాక్ష్యం చెప్పారు తండ్రి మరి మాతారు కనుక తండ్రి అయ్యా గురించి తండ్రి వాళ్ళకి దగ్గర సంబంధం తండ్రి ప్రభా వారితో నడిచారు కాబట్టి తండ్రి ప్రభావం చెప్పగలిగారు అయ్యా నేను చెప్పలేకపోతున్నా కొన్ని దినంలో అయ్యగారికి పరిచయం నేను ఆయన ఆత్మీయత తండ్రి ప్రభావ మాకు నచ్చినట్టు తను అయ్యగారి వాక్యం సూటిపడి వాక్యం తండ్రి లేకుండా తండ్రి ప్రభా ఆ ప్రభా కత్తిగా రెండు అంతల కడగమవ్వాలి తండ్రి ప్రభా వాక్యానుసారంగా జీవించాలని తండ్రి ప్రభా ఎవరిని తన వాక్యం ద్వారా అది నావారు నీవారు అనకుండా తండ్రి ప్రభా అయ్యా నీకు వందనను ఏర్పరచుకొని మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా నీ రాకడ వరకు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా సిద్ధపరచలాగిన మమ్మల్ని మమ్మల్ని అందరినీ జీవించి ఆశ్రయించమని మా ప్రభా యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి దేవి నామానికి వందనాలు ముఖ్యంగా మన ఆత్మీయ తండ్రి దేవుడయ్య గారు పుట్టినటువంటి గ్రామము గురిజనపల్లి ఈ గురిజనపల్లి అంటే చాలా పల్లెరు చిన్న ఊరు అది ఆ ఊళ్ళో మన దేవుడయ్య గారు పుట్టడమే చాలా గొప్ప కార్యం గొప్ప అద్భుతం ఎందుకంటే చిన్నతనంలో ఆటలాడుకుంటూ ఆ చిన్న 15-16 సంవత్సరాలలో ఆటలాడుతూ అదే మాదిరిగా ఈ బావి వద్దకు ఎంతోమంది నీళ్లు చేదుకోవడానికి ఈ బావి వద్దకు వచ్చేవాళ్ళు ఈ బావి వద్దకు వచ్చి నీళ్ళు ఇట్లా మునుగుతూ బావిలో మునుగుతూ అడుగు శాతడుతోనే నీళ్లు చేదుతూ అడుగు మట్టి కూడా లోపలికి వెళ్ళి అడుగు మట్టి కూడా తీసుకొని తెచ్చేవాళ్ళు అంటే ఆ కాలంలో 15-16 సంవత్సరాల్లో అలాంటి పనులు ఈ బావి ఈ బావి చాలా లోతు ఉంటుంది చాలా లోతు అంటే మరి చాలా లోతు అంటే చాలా మునిగి కూడా మునిగి అడుగు మట్టి తీసుకొచ్చి ఆడవాళ్ళు లేడీస్ గట్ట వచ్చి బకెట్లలో వేస్తూ నీళ్లు సేత్తూ ఉంటే కూడా అయ్యగారు రకరకాలుగా అప్పుడు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వారిని కూడా భయపెట్టిస్తూ కూడా ఉండేటువంటి బావి దగ్గర మరి నిజంగా ఇలాంటి దైవ సేవకులు ఇలాంటి పనులు చేసి మన సికింద్రాబాద్ లో మరి పెద్ద మందిరంగా కట్టి అయ్యగారి కడుపులో నిజంగా మరి జబరాజ్ అయ్య గారు మరి జాయ గారు పుట్టడం ఎంతో గొప్ప కార్యం మరి వారికి మనము ఆత్మీయ కుమారులుగా మన జీవించడం పుట్టడం కూడా మనకెంతో ధన్యత హల్లెలూయా హల్లెలూయా ఇంకా ఈ ప్రాంతానికి మేము చూడాలని చాలా రోజులుగా అనుకున్నాము ఈ రోజు అయ్యగారు నడిచినటువంటి అడుగుజాడలలో ఈ మడికట్లలో ఈ బావి వద్ద ఆ చెట్ల దగ్గర తిరగడానికి మాకు ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు మరి మందరం కలిసి వచ్చిన అటువంటి మన ఆత్మీయులకు కూడా నా వందనాలు చెప్తూ ఈ మాటను ముగిస్తున్నాను. జాయ్ గారి ద్వారా ఎక్కడి నుంచి మేము దగ్గర దగ్గర సికింద్రాబాద్ తొమ్మిది కూడా చిన్నపురానికి వెళ్ళి వచ్చాము. మేమంతా కలిసి ఒక గ్రూప్గా దైవసేవ ద్వారా ప్రయత్నించాం. అలా చేసాడు ఏమో తెలియదు కానీ ఈ గ్రామానికి కూడా చాలా విధంగా చేశాడు. తర్వాత మర్రి చెట్టు కూడా ఎక్కి ఆ మర్రి చెట్టు మీద ఓడలట్టుకుని ఎలాడుతూ ఇక్కడ ఆడవాళ్ళని భయభ్రాతలు చేస్తూ ఎన్నో విధాలుగా ఆయన చేస్తూ ఈ విధంగా ఉండి కూడా ఈ విధంగా మారాడంటే మేమే నమ్మలేని సత్యం. ఈ సత్యాన్ని ఇంకో మేము నమ్మలేకపోతున్నాం. ఇంకోటి ఆయనకి ఆయన నమ్మాలంటే ఆయన కట్టిన మందిరాలు కానీ ఆయన సేవకులు కానీ ఆయనకు వచ్చిన పరిచయలు కానీ ఆయన తిరిగి గ్రామాలు కానీ ఈ గ్రామాలు ఈ గురుజనపల్లె కాదు
సమస్తమ శ్రీకంఠవాడి ఏరే గాని తెలంగాణ ఏరే గాని ఆయన గుర్తు పట్టని వ్యక్తి ఎవరు కనబడలేదు. ఈ రోజు బస్ స్టాండ్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి అదేవిధంగా ఇంకా పరిచయం చేసిన పిల్లలు కూడా చాలా ప్రమాణం ఉంది. ఇంకా జబరాజ్ గారు జాయి గారు కూడా తండ్రిని ఆ ఊరిని మర్చిపోకుండా మంచి మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో రాత్రి ఈ రోజు వెళ్ళిపో తర్వాత పనికి ఎంత బాగుందంటే మేము నమ్మలేని సాక్ష్యం ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం, చూడలేకపోయినాం. ఈరోజు చూసాం, చాలా బ్రహ్మాండంగా ఉంది. నమ్మలేని సత్యాలన్నీ మేము చూసాం ఈరోజు. చాలా బ్రహ్మాండంగా అందరూ చన్నాపురం పెద్దలందరూ నాతో ఉన్న అనుభవాన్ని చాలా చక్కగా వివరించి వారి గుండెలో లోతులున్న మాటలన్నీ వివరించి చెప్పుకున్నారు. చక్కటి ప్రార్థన చేస్తున్నారు. డాడీని ప్రేమ పొందుకున్న వారే వాళ్ళంతా. లాస్ట్లో ఒకవేళ ఏదో పరిచయం ఉన్నా వాళ్ళందరూ డాడీ ప్రేమను పొందుకున్న వారే. అందుని బట్టి ఆ దేవుడు ఆ యోగ్యత ధన్యత నాకు అందించి నాకు అన్నకి దేవుడు ఇచ్చినందుకు అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా పెద్దలతో రావడం నాకు చాలా సంతోషం ఉంది. మరి ఈ ఊరికి ఎన్నోసార్లు వచ్చాను, మళ్ళీ ఈసారి రావడం చాలా స్పెషల్. మా పెద్దలతో రావడం మరి ప్రాముఖ్యంగా చాలా స్పెషల్. డాడీని నాకు ఇచ్చినందుకు అన్నకు ఇచ్చినందుకు ప్రభు నామానికే మహిమ కలుగును గాక. డాడీ అంత ఆ గొప్పతనాన్ని ఆ ప్రేమను నేను వివరించలేను, కానీ చెప్పాలంటే కూడా నా మనస్సు వేదనగా ఉంటుంది. ఈ ప్రాంతాలంతా చూసినప్పుడు డాడీ నా గుర్తుకొస్తున్నాడు. 78 సంవత్సరాలు తన కృపలో దేవుడు డాడీని కాపాడున్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మమ్మీ డాడీ ఇద్దరు ప్రభు సముఖంలో ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ఈ పరిచర్యను HBFM ని ప్రభు విశాలపరిచి ఆశీర్వదించాలని నాతో బానన్న గారు కూడా ఉన్నారు. మేమందరం రావడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. డేవిడ్ అయ్యా మీకు హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ డాడీ. హ్యాట్స్ ఆఫ్ డేవిడ్ అయ్యా. పెద్దలందరూ హ్యాట్స్ ఆఫ్.